పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ చేసిన నృత్యాలు మన తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల గొప్పదనాన్ని తెలియజేశాయి. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అలంకి రజని శ్రీనివాస్ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ చేసిన నృత్యాలు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని తెలియజేశాయి. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజని శ్రీనివాస్ మాట్లాడుతూ మన తెలంగాణ సంప్రదాయాల గొప్పదనం మన ఆచార వ్యవహారాలు నేటితరం పిల్లలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఇలాగే కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి నృత్యం చేసి వారి ఆనందంలో పాలు పంచుకున్నారు. పాఠశాలలో మా చిన్నారులందరి మధ్యలో కూడా ఎంతో కోలాహలంగా ముందస్తుగానే బతుకమ్మ సంబరాలను మేము నిర్వహించుకుంటున్నాము. మన ఈ పండుగ అనేది చాలా ప్రత్యేకమైనది. ప్రతి పూజలో కూడా పువ్వులను యూజ్ చేస్తారు. కాకపోతే ఈ పండుగలో ఏంటంటే పువ్వులనే పూజిస్తారు. మన ప్రకృతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ప్రకృతిని పూజిస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా బతకాలని చెప్పేసి గౌరీదేవుని వేడుకుంటూ ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా చిన్నారులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరు పువ్వులు ఆకులు అవన్నీ కూడా తెచ్చి తన చిట్టి చిట్టి చేతులతో వాళ్ళు బతుకమ్మలు చేసి ఎంతో ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గాయత్రి విద్యానికేతన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజయోద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.